కడప జిల్లా బద్వేలు వైద్య విధాన పరిషత్ ప్రాంగణంలోని డయాలసిస్ సెంటర్ను అంబేద్కర్ చర్మకారుల సొసైటీ అధ్యక్షుడు మున్నెల్లి కేశవయ్య డయాలసిస్ సెంటర్లో వైద్యం పొందుతున్న పేషెంట్లను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యం పొందుతున్నటువంటి పేషెంట్లకు పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్లో జరుగుతున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డయాలసిస్ అవసరమైన పేషెంట్లు సదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణంలోనే డయాలసిస్ కేంద్రం ఉండటం ఉపయోగకరంగా ఉందని, దీనిని అవసరమైన పేషెంట్లు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ప్రసాద్, డయాలసిస్ ఇన్ఛార్జ్ సునీల్, డయాలసిస్ స్టాఫ్ ఆరోగ్యమిత్ర సుధాకర్ రెడ్డి, మున్నెల్లి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేయించుకోవచ్చుగా కోరుకుంటున్నాం. అలాగని స్టాఫ్ అయితేనేమి కళ్యాణ్ గారు, శ్రావణ్ గారు వీళ్ళందరూ ఉదయం 6 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు కూడా పేషెంట్లతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళను సంతోషంగా డయాలసిస్ చేసి పంపించేటప్పుడు నవ్వుతూ పోయే విధంగా వాళ్ళు మమేకమై చాలా సంతోషంగా పంపిస్తుంటారు. కనుక వాళ్ళకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను సునీత్ గారు ఎక్కడి నుండి పేషెంట్లు వచ్చినా అమ్మా లేవని చెప్పకుండా వాళ్ళను కూర్చోబెట్టి ఆహ్వానించి వాళ్ళకు విషయాలు చెప్పి ఎవరు వచ్చినా లేదనకుండా చేస్తామని చెప్పడం కూడా చాలా శుభ పరిణామం. అలాగనే తేడా ఈ డయాలసిస్ సెంటర్ ఇంకా ముందుకు పోవాలని, మాకు ఈ పేషెంట్లకు తగిన మిషన్లు స్టాఫ్ను అన్నీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈ పేషెంట్లు కూడా ఈ అందిస్తూ ఉండే సేవల్ని చూసి నిజంగా చాలా సంతోషించేవారు సార్. ఈ డయాలసిస్ తెప్పించాలని సార్ చేసిన ప్రయత్నమే కృషే మనకి ఈ రోజున బద్వేలులో ఈ ఎంపత్. దీనికి సంబంధించి సార్ తరఫున ఈ దీని పైకి తీసుకురావాలని మన ప్రస్తుతం ఎమ్మెల్యే గారు డాక్టర్ సుధా మేడం గారు కూడా ఎంతో కృషి చేసి ఏం కావాలన్నా దీనికి, ఎందుకంటే సార్ అంబిషన్ ఇక్కడ ఈ ప్రజలకి ఇది సేవ జరగాలని, దాంట్లో భాగంగానే ఈ రోజును తెప్పించి ఏం కావాలన్నా కూడా కృషి చేస్తానని చెప్పని డాక్టర్స్కి హామీ ఇచ్చారు. అలాగే ఈ రోజున చాలా నిజంగా సంతోషమైన ఇది బాగా జరుగుతూ ఉంది. మనకు 5 మిషన్లు ఇచ్చారు. రోజుకి సుమారు 15 మంది దాకా మనం కష్టపడి ఇక్కడ ఇన్ఛార్జ్గా రాహై కేర్ కంపెనీ వాళ్ళు ఇన్ఛార్జి వీళ్ళంతా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో మన మేనేజ్